నందు ప్రియులైన వీక్షక మహాశైలందరికీ కూడా దేవుడి బిడ్డలందరికీ కూడా దేవుడి యొక్క దాసులందరికీ కూడా దేవుడి యొక్క ప్రజానికానికి నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ ప్రార్థన ఛానల్ టీవీ ద్వారా మీతో కలిసి మాట్లాడుకునే అవకాశాన్ని సర్వశక్తి కలిగిన దేవుడు నాకు ఇచ్చినందుకు నేను ఎంతో సంతోషిస్తూ మీతో ఇంకెక్కువగా మాట్లాడాలని ఎక్కువగా ఎపిసోడ్లు చేస్తూ మరి మీతో కలిసి దేవుడి వాక్యాన్ని పంచుకోవాలని తీర్మానం కలిగి ఉన్నాను. కనుక దేవుని చేత ప్రేరేపించబడి ఉన్నారు. కనుక మీరందరూ కూడా సహకరించాలని కూడా మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఇంతకుముందు నేను మీతో కలిసి ముచ్చటించిన మరి భాగాన్ని చూసినట్లయితే మరి ఇతడి సర్పము మరి యేసు ప్రభు శిలువ వీటి గురించి పూర్తిగా చెప్పలేకపోయాము, టైం చాలదు కనుక. కనుక ఈ సమయంలో నేను కొన్ని విషయాలు మీతో మాట్లాడాలని ఇంకొక సబ్జెక్ట్ని మీకు తెలియజేయాలని ఆలోచనతో కలిగి ఉన్నాను. ఈ సమయంలో నేను ఏర్పాటు చేసుకున్న పాఠాన్ని మీ ముందుకు తీసుకురావాలని ఆలోచన చేస్తున్నాను. మనము ఇక్కడ సబ్జెక్టు ప్రార్థన విషయం ఏంటంటే అంశం ఏంటంటే మనము ప్రార్థనలో సఫలమైతేమా. చూడండి, మనం ప్రార్థన చేస్తాము లేకపోతే ప్రార్థన జీవితాన్ని మనం మన జీవితాల్లోకి మలుచుకుంటాము, యేసుతో కలిసి నడుస్తాము, దేవుడితో కలిసి ప్రయాణం చేస్తాము, దేవుడు యేసు ఇద్దరితో కలిసి మనం యొక్క జీవితాలని పంచుకుంటున్నాము, మనము చేసే ప్రతి దాంట్లో సఫలమవుతున్నామా, మన కోరుకున్నవన్నీ నెరవేర్చబడుతున్నాయా, మనం ఏది అడిగితే దేవుడు మనకి ఇస్తున్నాడా, అది జాప్యం జరుగుతుందా, గ్యాప్ వస్తుందా, లేట్ అవుతుందా, సమస్య ఏంటి అనేది ఆలోచించినట్లయితే మనకు అర్థమవుతుందండి. కొంతమందికి దేవుడు ఏమి చేయలేకపోతే ఏమి రాకపోతే ఎక్కడికి వెళ్తారంటే చిలక జోస్యాలని చెప్పించుకుంటారు, కొంతమంది చేతులు చూపించుకుంటారు, కొంతమంది రకరకాలైన మరి పనులు నిమగ్నమైపోతారు. కనుక ఇక్కడ దేవుడి మీద ఆధారపడుతున్న మనము పూర్తిగా దేవుడి మీద ఆధారపడిపోతే వచ్చే సమస్యలు ఇవ్వండి. ఎందుకంటే ఒక భార్య భర్త మీద పూర్తిగా అవగాహన లేకపోతే పూర్తిగా ఆధారపడకపోతే ప్రతిదీ తన భర్త విషయం దగ్గరికి వచ్చి ఇది లేదయ్యా అది లేదయ్యా ఇది కావాలయ్యా అని అడగపోతే తను ప్రేమించే భర్త ఎంతమాత్రం కూడా ఇష్టపడండి, తను ఇష్టానుసారంగా చేసినట్లయితే ఏ భర్త కూడా ఇష్టపడడు. తను అడిగిందల్లా, తను భార్య అడిగిందల్లా ఇవ్వడానికి ఏ పురుషుడైనా ముందుకు వస్తాడు, ఆమె కోరికను తీర్చడానికి ప్రయత్నం చేస్తాడు, తన బిడ్డల కోరికలు తీర్చడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ తన ఇష్టానుసారంగా ఉన్నట్లయితే ఏ పురుషుడు ఏ భర్త కూడా మరి ప్రేమించడు. అది అట్లాగే దేవుడి దగ్గర కూడా ఉన్న విషయం ఇదేనండి. ఎందుకంటే పౌలు చెబుతాడు ఒకసారి సంఘ మరి భార్యాభర్తల గురించి చెప్తూ భార్య భర్త మాట భార్య నాలి భార్య మాట భర్త నాలి చెప్తూ ఆ తర్వాత ఏం చెబుతాడంటే సంఘం మాట మరి సంఘం మాట అంటే యేసుప్రభు మాట సభ్యులు వినాలని చెప్తాడు. అంటే ఈ రెండింటికి లింక్ చేశాడు ఆయన. అట్లా అర్థం ఏంటంటే భార్యాభర్తలు ఎట్లా ఉన్నారో సంఘము క్రీస్తు కూడా అట్లాగే ఉన్నాడు అంటాడు. ఎందుకంటే సంఘానికి శిరస్సు ఎవరంటే యేసుప్రభు అని చెప్పాడు. కనుక సంఘం అంటే ఎవరంటే ఆయన బాడీ ఆయన శరీరము. కనుక ఈ రెండు లింక్ చేసి ఆయన ఏం చెప్పాడంటే యేసుప్రభు గురించి నేను చెప్తున్నానే కానీ ఈ భార్యాభర్తల గురించి చెప్పట్లేదు అంటాడు. కనుక సంఘాని గురించి మరి యేసుప్రభు గురించి నేను చెప్తున్నాను అని పౌలు చెప్తాడు. కనుక ఇక్కడ నేను కూడా చెప్పే విషయం ఏంటంటే మనమందరం కూడా ఒకవేళ భార్యాభర్తలుగా మనమందరం మన జీవితాల్లో ఉన్నాం కనుక భార్య మాట భార్య ఎట్లా ప్రేమిస్తున్నామని తెలుసు, భర్త ఎట్లా ప్రేమిస్తున్నాడో తెలుసు, ఈ రెండు ఏకమై ఒకే మనసుతో ఒకే ఆత్మత కలిగి ఉన్నట్లయితేనే మనం కుటుంబ వ్యవస్థ బాగుంటుంది, పిల్లలు బాగుంటారు, కుటుంబంలో అన్నీ బాగుంటాయని మీ అందరికి తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మనము ప్రార్థనలో సఫలీకృతం అయ్యామా అనేది ఒక క్వశ్చన్ మనం వేసుకున్నట్లయితే మనకు కొన్ని విషయాలు అర్థమవుతాయండి. ప్రశ్న వేసుకోవాలి మనం. ప్రశ్న వేసుకుంటే ఆటోమేటిక్గా ఎప్పుడో ఒక రోజు తప్పనిసరి జవాబు వస్తుంది. అసలు ప్రశ్నే లేకపోతే నేనేం ప్రశ్న వేసుకోనండి, నాకు అసలు ప్రశ్నే రావు అంటే కుదరదండి. ఎందుకంటే మనము ఏం చేస్తున్నామో అది దాని మీద పూర్తి అవగాహన ఉండాలి, ఏమి చేయబోతున్నామో పూర్తి అవగాహన ఉండాలి, ఏమి చేయాలో పూర్తి అవగాహన ఉండాలి. ఈ అవగాహన లేకుండా మనం ఏమి చేసినా కూడా అది దేవుడి దగ్గర నేరమైపోతుందని మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే అట్లాగే ఆది మానవు నుంచి మొదలైస్తే అనేకమైన భక్తులు అనేకమైన వ్యక్తులు అందరూ కూడా అట్లాగే అవగాహన లేకుండా వారు చెడిపోయారు, పాడైపోయారు. మరి మోషే కూడా దేవుడు చెప్పింది ఏం చెప్పాడంటే మోషే నీవు బండతో మాట్లాడు అంటే బండతో చేతిలో ఉన్న కర్రతో బండ కొట్టాడు, బండతో మాట్లాడి నీరు తెప్పించమంటే బండతో మాట్లాడాల్సిన వాడు కోపంలో ఉన్నాడు కనుక బండను మాట్లాడలేక బండను విసిరికొట్టాడు. చూడండి రెండుసార్లు ఇంకో తప్పు ఏంటంటే పలకల్ని ధర్మశాస్త్ర పలకలు దేవుడు రాసిస్తే ఆ తీసుకొస్తా అక్కడ జరిగిన సంఘటన చూసి తట్టుకోలేక పలకల్ని కింద వేసుకొడతాడు. ఎవరు చేయమన్నారండి, దేవుడు చెప్పింది ఏంటి ఇతను చేసింది ఏంటి. కనుక అతనికి దేవుడు ఏమి చెప్పాడంటే నువ్వు కానాను వరకు వస్తావు కానీ పాలు తేనెలు ప్రవహించే కానాను దేశంలో ప్రవేశించవు, సూక్తమది తప్ప నీకు ఎందుకంటే ఏం చేయలేవని అతన్ని పాలు తేనెలు ప్రవహించే కానాను దేశంలోకి తీసుకువెళ్ళలేదండి. మొదటి వాడు దేవుడి కోసము త్యజించిన వాడు, దేవుడి కోసం ఎంత త్యాగం చేశాడు చెప్పలేము, అంత త్యాగం చేశాడు. కానీ
దేవుడు ఏర్పాటు చేసిన ఆ యొక్క స్థానంలో అతనికి ఆ స్థానం లేకుండా పోయింది. కానీ ఎందుకు చెప్తున్నాను ఈ విషయం అంటే, దేవుడి మాట వినకపోతే, దేవుడి ఆలోచన ప్రకారం నడవకపోతే, మరి దేవుడు చెప్పిన పద్ధతుల్లో మనం దేవుడిని ఆరాధించకపోతే, దేవుడు చెప్పిన విధంగా మనం నడవకపోతే, దేవుడి గురించి అది పూర్తి అవగాహన లేకపోతే, అసలు ప్రార్థన చేసింది దేవుడి దగ్గరికి వెళ్తుందా, లేదా ఇక్కడే ఉంటుందా, కప్పు కిందే ఉంటుందా, కప్పుపై దాడి వెళ్తుందా, అసలు ప్రార్థన అంటే ఏంటి, ఇవన్నీ మనకు అవగాహన లేకపోయినట్లయితే మనం తప్పనిసరిగా దేవుడి దగ్గర ఉన్న ఆ యొక్క దేవుడి దగ్గర ఉన్న స్థానాన్ని పోగొట్టుకుంటామని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. కనుక ఇక్కడ మనము ప్రార్థనలో సఫలీకృతమయ్యామా, సఫలమైతేమా, మరి దేనైనా పొందామా. ఈ సందర్భంలో క్రీస్తు ప్రధానవారుగా ఇస్రాయేలులో కొండ మీద ప్రసంగం చెప్పిన విషయాన్ని మీకు తెలియజేయాలని ఆలోచన చేస్తున్నాను. క్రీస్తు ఇస్రాయేల్ జనాంగంతో కొండ మీద ప్రసంగం చేస్తాడండి, కొండ మీద ప్రసంగం చేస్తాడు ఆయన. ఆ ప్రసంగంలో ఉన్న విషయాన్ని మీకు ఈ సమయంలో తెలియజేయాలని ఆలోచన, ఏం ప్రసంగం చేశాడు ఆయన ఆలోచన చేస్తే, లోకాసువార్తలో మత్తయి సువార్తలో 7:7-12 వరకు ఉంటుందండి. ఇది మత్తయి సువార్త 7:7-12 వరకు చూసినట్లయితే, మరి మీరును అప్పగింపబడి మీకు ఇవ్వబడను, ఏంటంటే అడుగుడే మీకు ఇవ్వబడను, వెదకుడే మీకు దొరుకును, ఏదైతే అడుగుతారో అది పొందుతారు, ఏదైతే ఎదుగుతారో అది దొరుకుద్ది, ఏమైతే మీకు కావాలో దాన్ని ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉంటాడు, అడుగుడే మీకు ఇవ్వను అంటాడు. ఇది ఎవరు చెప్తున్నారు ఈ మనిషి అంటే, సర్వశక్తి కలిగిన దేవుడి కుమారుడు చెబుతున్నాడు. దేవుడి దగ్గర నుంచి సర్వశక్తిని, మరి కొలతలు లేని ఆత్మను పొందిన అద్భుతమైన శక్తి కలిగిన ఒక అద్భుతమైన వ్యక్తి ఈ లోకానికి వచ్చి చెప్తున్న మాటలు ఇది. ఇది మామూలు వ్యక్తి కాదు, ఇది ఇది మామూలు మనలాంటి వాడికి మోషే కాదు, యెహోషువ కాదు, ఇంకా దావీదు కాదు, ఇంకా యేసేపు మనందరం అంటాం కదా, యేసేపు దేవుడా, మరి యాకోబు దేవుడా, ఇంకా అబ్రహాము దేవుడు అంటాం మనం, వాళ్ళందరూ దేవుడే ఆయనే. కానీ వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు మీకు తెలుసా, వాళ్ళు ఒకసారి వెళ్ళిపోయారు, వాళ్ళు వాళ్ళు పట్టించుకునే వాళ్ళు లేడు, వాళ్ళు అడిగేవాళ్ళు లేడు, వాళ్ళు నువ్వు నీ మాట్లాడుకున్నవాడు అది గురించి నీకు ఆయనకేం తెలియదు, నువ్వేం చేసినా అందుకనే తెలియదండి. అందుకని నేను చెప్పే విషయం ఏంటంటే, మనం అందరం కూడా ఆలోచి, ఇప్పుడు ఎవరి గురించి మనం తెలుసుకోవాలి, ఎవరి గురించి ఆలోచన చేయాలంటే, సర్వశక్తి కలిగిన దేవుడి కుమారుడైన యేసుని మనం ఇప్పుడు హైలైట్ చేయాలి, ప్రేమించాలి, మరి గౌరవించాలి, ఆయన మా ఆయన యొక్క అడుగు జాడలో మనం నడవాలి, ఆయన కోసం జీవించాలి, ఆయన కోసం వీలైతే మరణించాలి. ఇదంతా దేవుడి యొక్క ప్రణాళిక. ఈ ప్రణాళికను మనం చేసినట్లయితే మనం ఏం చేస్తామంటే, ప్రార్థనలో సఫలీకృతం అవుతాం, దేవుడి దగ్గర మనం మన గొప్పవారికి ఉంటాం, దేవుడితో కలిసి ఉంటాం, దేవుడితో కలిసి నడుస్తాం, దేవుడితో కలిసి బ్రతుకుతాం, అది దేవుడి యొక్క సంకల్పం అని మీకు తెలియజేస్తున్నాను. కనుక మరి అడుగుడే మీకు ఇవ్వబడను, చూడండి యేసుప్రభు వాటి పదం లేదు, గొప్ప పదం, అడుగుడే మీకు ఇవ్వబడను, వెదకుడే మీకు దొరుకును, తట్టుడే మీకు తీయబడను, అడుగు ప్రతివాడును పొందను, ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు యేసుప్రభు అంటే ఆలోచన చేస్తే మనము ప్రార్థన చేయాలని. ఇవన్నీ ప్రార్థన, దేవుడితో మాట్లాడటం ప్రార్థన అంటే చాలామంది అనుకుంటారు 5-6 గంటలు చేయడం ప్రార్థన, దేవుడి దగ్గర కూర్చుని మోకాళ్ళు వేసి లేకపోతే మనం ఏదో మన దేవుడి దగ్గర కొన్ని విషయాలు చెప్పడం, కొన్ని గంటలు చెప్పడం అనేది ప్రార్థన అని మనం అనుకుంటాం. కానీ ప్రార్థన అంటే అర్థమే దేవుడితో మాట్లాడటం. దేవుడితో మనం ఇప్పుడు ఎట్లా మాట్లాడాలి, ఒక తండ్రితో కుమారుడు ఎన్ని మాట్లాడతాడు, ఎన్ని మాటలు మాట్లాడతాడు, 2-3 గంటలు మాట్లాడతాడా, 5 గంటలు మాట్లాడతాడా, 10 గంటలు మాట్లాడతాడా, లేకపోతే మనం దశభాగంలాగా మాట్లాడతాడా అని ఆలోచన చేస్తే ఎట్లా మాట్లాడడం, ఒక అవసరాన్ని కావాల్సిన దాన్ని వెంటనే చెప్పేసి తండ్రి దగ్గర పెట్టేసి వెళ్ళిపోతాడు, నానా నాకు 10,000 రూపాయలు అవసరమైంది అంటాడు. ఇప్పుడు మనం కూడా దేవుడి దగ్గర మనకు అవసరమైతే, తండ్రి నాయన నాకు 1,00,000 రూపాయలు కావాలి నాయన అని ఒక పదం వాడు వదిలేసేయి. అట్లా వదలరు చాలామంది, యాకోబు దేవుడా, ఇసాకు దేవుడా, అబ్రహాం దేవుడా, ఆయనకి ఇచ్చావు, ఈయనకి ఇచ్చావు, ఆయనకి సహాయం చేసావు, ఈయనకి సహాయం చేసి నాకు కూడా చెయ్యి అని దేవుడి మీద మనం డిమాండ్ చేస్తాం. కానీ ఒక విషయం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందండి, ఈ సలహ మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇవన్నీ దేవుడి దగ్గర డిమాండ్ చేయవసరంలా, మన దేవుడి దగ్గర అడుకోవసరంలా, దేవుడి దగ్గర కోరవసరంలా, ఆయన దగ్గర డిమాండ్ చేస్తే డిమాండ్ చేయడమే, దేవుడా నాకు సహాయం చేయి, దేవుడా నాకు ఇవ్వు, ఇది నాకు తప్పనిసరిగా అవసరం కనుక దీన్ని నువ్వు ఇవ్వు అని మనం ఎప్పుడైతే తండ్రితో ఎట్లా మాట్లాడతామో దేవుడితో కూడా ఎట్లా మాట్లాడాలి. దేవుడే తండ్రి మనకి, దేవుడు అంటే దేవుడు ఆయన, యేసు ప్రభుకు దేవుడు కానీ యేసు ప్రభుకు తండ్రి, మనకేమవుతాడంటే ఇప్పుడు ఆయన దేవుడు అవుతాడు, ఆయన తండ్రి అవుతాడు. ఎందుకంటే యేసు ప్రభు మనకి సహోదరుడు కనుక దేవుడు మనకేమవుతాడంటే మరి తండ్రి అవుతాడు. తండ్రిని ఎట్లా అడగాలో అర్థం తెలుసుకోకపోతే, తండ్రిని ఎట్లా అడగాలో అర్థం కాకపోతే ఇంక మన ప్రార్థన ఏమవుతుందండి, 5-6 గంటల ప్రార్థన చేసి దేవుడిని ఇసుకు పెడతావు తప్ప అంతకంటే లేదు. నీ అవసరం ఒక్క పాయింటే ఉంటుంది దాంట్లో, నీకేది ముఖ్యమో అది నీ ప్రార్థనలో ఒకే ఒక అంశం ఉంటుందండి, ఒకే ఒక చిన్న పదం ఉంటుంది, ఆ తర్వాత అన్నీ మన శుద్ధే, అంతా మనం వేస్ట్ మాటలే, అన్నీ కూడా మనం పదికిరాని మాటలు మాట్లాడుకుంటాం. ఏం మాట్లాడతావు, దేవుడు శుద్ధిస్తావు, పొగుడుతావు దేవుడిని, దేవుడు పొగిడితే దేవుడు పడిపోయాడు కాదు, అక్కడ ఇది చేసావు, ఇక్కడ ఇది చేసావు, అద్భుతాలు చేసావు, ధర్మాలు చేసావు, అన్నీ చేసావు అని చెప్పి పొగుడినంత మాత్రం దేవుడే మనం మా పొగుడికి వినడండి. కానీ ఒకటే, మంచి పని చేయి,
మంచి పనులు చేయి, నీతి మార్గం నడుచు, యథార్థ వ్యక్తిగా ఉండు. నువ్వు అడిగితే ఒక్క చిన్న పదం ఎన్ ఒక్కటి అడిగితే చాలండి, అన్ని ఇస్తాడు ఆయన. ఒక్కటడిగితే నీకు ఆ అడగటానికి ఎందుకు అవసరమైందని గ్రహించిన ఆయన తన దివ్య నేత్రాలతో తన ఆత్మ సంబంధమైన విషయాలతో తెలుసుకుని నీకు ఎంత ఇవ్వాలో అంత ఇస్తాడు ఆయన. ఇంకేం చేయాలో చేస్తాడు ఆయన. అంతేగాని అడిగింది ఇస్తా, అడిగింది ఇచ్చేవాడు ఎవరు వెళ్తాడండి? మనం ఒక ఇతను అడిగి అయ్యా 100 రూపాయలు ఇయ్యాయంటే ఏదో రోజు ఇస్తాడు 100 రూపాయలు. కానీ దేవుని 100 అడిగితే నీవు నీకు 100 ఎందుకు అడుగుతున్నావు నన్ను, ఇంకెందుకంటే అంతే గొప్ప అవసరం ఉందా ఆయనకి అని పరిశీలన చేసే మహాగత కలిగిన మరి జ్ఞానం కలిగిన వాడు దేవుడు. దేవుడు అన్ని పరిశీలన చేస్తాడు. పరిశీలన చేసి నీకు ఎంత ఇష్టమో ఎంత అవసరమో అన్నీ ఇవ్వడానికి ఆయన సంసిద్ధులు ఉన్నాడని విషయంలో మీకు తెలియజేస్తున్నాను. కనుక మీ అడుగుడి మీకు ఇవ్వండి అంటే తట్టుడి మీకు తీయబడను, వెతకుడి మీకు. ఈ లోకంలో చూసినట్లయితే అనేక మంది అడుగుతారు, కానీ నీ అడుగుదల ఎట్లా ఉందో ఒకసారి అడిగిన వాడు సరైన వాడైతే, అడిగేవాడు ఎదుటివాడు యొక్క గుణాలు అర్థమైతే, ఎదుటివాడు సహాయం ఇవ్వగలడు వెంటనే చేయగలడు అని నమ్మితే ఒక్క మాట చాలండి. ఒక్క మాటతో దేవుడి దగ్గర ఉన్న ఆశీర్వాదాలను మనందరం పట్టుకోవచ్చు. వేల మాటలతో ఆయన శుభులు చిల్లుపడేట్టు చేయకూడదు అసలు. కనుక ఎందుకు చెబుతున్నాను ఈ విషయం అంటే ఇంత గట్టిగా, మనుషులందరూ కూడా ఒక ఆయన అంటాడు నేను 12 గంటలు ప్రార్థన చేస్తానండి, ఒక ఆయన అంటాడు నేను 6 గంటలు ప్రార్థన చేస్తానండి, నేను ఒక ఆయన అంటాడు నేను 3 గంటలు ప్రార్థన చేస్తాను. ఏం చేస్తారు ప్రార్థన చేసి వీళ్ళు? దేవుడితో అని చెప్పి మాట్లాడటానికి ఏముంది ఈయన దగ్గర? దేవుడు నీ ఒక్క మాట వినాలా, ఇంకెవరి మాట వినొద్దా? ఎంతమంది దేవుడి కోసం ఎదురు చూస్తున్నారు? కనుక మనము ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. దేవుడికి అనేక మంది ప్రార్థన చేస్తారు, దేవుడు అనేక మందితో మాట్లాడతాడు. కనుక మనం మాటలు కొద్దిగా ఉండాలని ఈ సభలో మీకు తెలియజేస్తున్నాను. కొద్ది మాటలు మాట్లాడి దేవుడి దగ్గర ఎక్కువైన ఆశీర్వాదాలు పొందాలి. ఎక్కువ మాటలు మాట్లాడితే చాలామంది అనుకుంటారు, ఎక్కువగా విస్తరించి మాట్లాడితే దేవుడు నా మాట వింటాడేమో, నేను విస్తరించి మాట్లాడితే దేవుడు నాకు సహాయం చేస్తాడేమో, ఎక్కువ చేస్తాడేమో అనుకుంటారు. కానీ ఏమి చేయడు. విస్తరించి మాట్లాడడం వలన దేవుడి దగ్గర నువ్వు తక్కువైపోతావు కానీ ఎక్కువ అవ్వు అని నీ సమయంలో మీకు తెలియజేస్తున్నాను. కనుక విస్తరించకోకుండా మాట్లాడు, లిమిట్గా మాట్లాడు. చూడండి, మన లిమిట్ అనేది లేకుండా ఏ పని చేయకూడదు. ఒక ఊరు వెళ్తున్నామంటే ఆ ఊరిలో ఒక ఇతి దగ్గరికి వెళ్తున్నామంటే ఒక సంఘానికి వెళుతున్నామంటే ఆ సంఘ సేవకుడితో ముందు మాట్లాడాలి. అదే కానీ ఊళ్ళో వెళ్ళిపోయి ఎవరున్నారు ఇక్కడ సేవకుడు పిలవండి మీతో మాట్లాడాలి ఇక్కడ ప్రార్థన పెడతానంటే కుదరదు. ఎందుకంటే ముందుగా నువ్వు కనుక్కొని తెలుసుకుని ఆ సేవకుడితో మంచి సంబంధం ఏర్పాటు చేసుకొని మంచి సహవాసం ఏర్పాటు చేసుకుని అప్పుడు అక్కడ ప్రార్థన ఏర్పాటు చేసుకుంటానయ్యా, మీరు నాకు సహకరిస్తారా అనాలి. అంతేగాని నేను ప్రార్థన ఏర్పాటు చేసుకుంటున్నాను మీరు అందరూ సహాయం చేయండి రండి తీసుకురండి అందరినీ జనాలు ఫోన్ చేసి రండి అంటే అది రైట్ కాదు. దేవుడి దగ్గర రైట్ కాదు అది. ఒకవేళ మనసులు నీ ధనాన్ని చూసావు, నీ దర్భం చూసావు, నీ గొప్పతనాన్ని చూసా మరి ఒకేలా పెట్టొచ్చేమో కానీ, కానీ దేవుడు చూస్తున్నాడు సహోదరుడా, దైవ సేవకుడా, దేవుడు చూస్తున్నాడు. కనుక పరిధి దాటకుండా ప్రవర్తించు. ఏ పరిధులు? అందరికీ పరిధులు ఉన్నాయి, సంఘాలకు పరిధులు ఉన్నాయి, సేవకుడికి పరిధులు ఉన్నాయి, విశ్వాసులకు పరిధులు ఉన్నాయి. మరి దేవుడు పరిధిని బట్టి ఆలోచించేస్తాడు కానీ మన యొక్క గుణాలను బట్టి కాదు. నువ్వు ఇచ్చే ఆ యొక్క సూచనలు సరైనవైతేనే చూస్తాడు ఆయన. నువ్వు ఇచ్చే అడిగేది సరైనదైతే వింటాడు ఆయన. విస్తరించి అడగటం వలన, విస్తారంగా అడగటం వలన దేవుడు సహాయం చేస్తాడేమో అనుకుంటున్నారేమో, అది ఎప్పటికీ జరగదు. కనుక ఈ విషయాన్ని కూడా మనం మనసులో జ్ఞాపకం చేసుకోవాలని మీ అందరికీ తెలియజేస్తున్నారు. అంతేగాని మనల్ని మనమే కించపరచుకోవడం కాదు. కనుక ఇక్కడ ఇంకొక విషయాన్ని చూసినట్లయితే ప్రార్థన చాలా పవిత్రమైనది. ఈ ప్రార్థన దేవుడితో మాట్లాడే మాటలు పవిత్రమైనవి. పవిత్రమైనవి కనుక కొద్ది మాటలు మాట్లాడాలి. అపవిత్రమైతే మన ఇష్టానుసారంగా మాట్లాడకుండా ఓహో గంటల సుల్లేసుకుని కూర్చుంటాం అందరితో. ఏం చేస్తున్నారు, తిన్నారా, ఏం కూర, ఏం జరిగింది, ఎట్లా ఉన్నారు, సంఘ సభ్యులు ఎట్లా ఉన్నారు, విశ్వాసులు ఎట్లా ఉన్నారు, భూమి మీద మనుషులు ఎట్లా ఉన్నారు, ఆకాశంలో పక్షులు ఎట్లా ఉన్నాయి, ఇంటి పక్కన కుక్కలు ఎట్లా ఉన్నాయి అని అడుగుతాం. కానీ ఎన్ని అడుగుతాం రైటే. కానీ ఇది ఎప్పుడంటే మనం కనుక మనం అడుగుతాం. దేవుడితో మాట్లాడేటప్పుడు ఎన్ని అడుగుతాం అడగం. కనుక కొద్దిని మాటలు మాత్రమే మాట్లాడి మన దేవుడి దగ్గర నుంచి గొప్ప మేలు పొందాలని మీ అందరికి తెలియజేస్తున్నాను. ప్రార్థన చాలా పవిత్రమైంది. పవిత్రమైందండి ప్రార్థన అంటే. దేవునితో మాట్లాడటం పవిత్రమైనది. దేవునితో మాట్లాడటం పవిత్రమైంది అయితే నువ్వు పవిత్రమైనగా ఉండాలి. ఆ టైంలో నువ్వు పవిత్రుడు అవ్వాలి, నువ్వు మంచివాడు అవ్వాలి, నీతిమంతుడు అవ్వాలి. అప్పుడు నీ ప్రార్థన దేవుడు ఇస్తాడండి. అంతేగాని ఓ పక్కన దొంగతనం, ఓ పక్కన మోసం, ఓ పక్కనే వికిలి చేష్టలు, ఓ పక్కన సినిమాలు, షికారులు, తన ఇష్టానుసారమైన జీవితము, మనం ఏది అనుకుంటే అదే చేస్తూ, మనం ఏం చేయాలో అదే చేస్తూ, రోడ్డు మీద ఎవరితో డబ్బులు పడిపోతే తీసుకుని జైలు పెట్టుకుంటాం. అది ఎవరితో మనకు తెలియదు, కానీ మనం తీసుకుని ఏం చేస్తాం, జైలు పెట్టుకుంటాం. నీది అనుకున్నట్టు, నీది సంపాదించావా నువ్వు, ఆ ధనము నీ దేవుడు ఇచ్చాడా, అదేంటంటే రోడ్డు మీద పడింది కనుక దేవుడు ఇచ్చాడు అంటాం మనం, అలా దాన్ని కప్పుకోవడానికి. కానీ అది ఎంతమాత్రం రైట్ కాదని ఈ సమయంలో మీకు తెలియజేస్తున్నాను.
కనుక ఇట్లాంటి మనము మన దేవుణ్ణి అడిగితే ఆ ప్రార్థన పవిత్రమైంది అవుతుందంటే ఆ ప్రార్థన పాపం అయిపోద్దని సమయం మీకు తెలియజేస్తున్నాను. బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయండి. ఒకళ్ళు ప్రార్థన చేస్తారంట పాపం అయిపోయిందంట, ఒకళ్ళు పాపం చేస్తే కూడా పాపం చేసినా అది ఉపయోగం లేదండి, పాపం చేసినా కూడా పాపం అయిపోతారు, పాపం చేయకపోయినా పాపం అయిపోతారు. ఎందుకంటే వారిలో సరైన గుణాలు లేవు, వారిలో వ్యక్తిత్వం లేదు, వారిలో జీవితం లేదు. దేవుడి కోసం ఏం చేయాలో వాళ్ళు తెలియదు, దేవుడి కోసం ఎట్లా నడవాలో తెలియదు, దేవుడి కోసం ఎట్లా ప్రవర్తించాలో తెలియదు, దేవుడి కోసం ఏమి చేయాలో కూడా తెలియదు. అటువంటి వాళ్ళు ప్రార్థన చేస్తే పాపం అయిపోయింది కానీ అది పరమానికి వెళ్ళదని సార్ మీకు తెలియజేస్తున్నాను. దేవుడు పరలోకంలో ఉన్న దేవుడి వద్దకు నీ ప్రార్థన వెళ్ళాలంటే, నీ మాటలు వెళ్ళాలంటే ఎంత గొప్ప వ్యక్తిపై ఉండాలో ఒకసారి ఆలోచించండి, ఎంత గొప్ప జీవితం కలిగి ఉండాలో ఆలోచించండి. అందుకని మన ఇష్టానుసారంగా జీవిస్తూ వెళ్ళి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన రివర్స్లో నీకు కత్తి అండి. బైబుల్ అంటే ప్రార్థన కూడా కత్తిలు అండి. ప్రార్థన చేస్తే మనం దేవుడి దగ్గర కత్తి రివర్స్లోకి వచ్చి మనకు గుచ్చేస్తుంది, మనం సరైన వాళ్ళం కాకపోతే. చూడండి, మన బాడీలో ఉన్న భాగాలన్నిటికీ కవచాలు లేకపోతే ఎదుటివాడు మనకి దగ్గరికి వచ్చి యుద్ధం చేసేటప్పుడు ఆ కత్తితో పొడిచినప్పుడు ఈ భాగాల్లో ఉన్న కవచాలు ఏం చేస్తే కాపాడుతాయి, అదే కవచాలు లేకపోతే దూరి వెళ్ళిపోతా చచ్చిపోతాం మనం. కనుక అట్లాగే ప్రార్థన కూడా అటువంటిదేనండి. సరైన విధమైన కవచాలు లేకోకుండా, సరైన ఆయుధాలు లేకోకుండా, సరైన విధంగా మరి దేవుడితో సంబంధం లేకోకుండా, మంచి పనులు లేకోకుండా మనం ప్రార్థన చేసినట్లయితే మన ప్రార్థన ఫెయిల్ అయిపోద్ది, మన ప్రార్థన ఎందుకు ఉపయోగపడుతుంది, ఈ విషయం టాపిక్ నేను చెప్తున్నానండి. కనుక ఇక్కడ ప్రార్థన చాలా పవిత్రమైంది, అనంత శక్తివంతమైంది, అనంత శక్తి కలిగిందంట ప్రార్థన. చాలామంది అనుకుంటారు ప్రార్థనలు ఏముందిలే, ప్రార్థన ఏముందిలే. ఇప్పుడు నేను కూడా ఇందాక అన్నా ప్రార్థన ఏముందండి, దేవుడితో మాట్లాడటం ముఖ్యమన్నా. ప్రార్థన గంటలు గంటలు చేయడం మంచి కాదు, ఇక్కడ యుద్ధం గంటలు గంటలు చేయవసరం, ఒక నిమిషం చాలు. నువ్వు శక్తివంతుడు అయితే నీకు అవయవాలని సరిగా ఉన్నట్లయితే నువ్వు నిలబడి యుద్ధం చేసేటప్పుడు ఒక్క నిమిషం చాలు ఒక మనిషిని చంపడానికి. అదే శక్తి లేని వాడు ఆ కత్తి ఆడి విసిరితే ఈడు కత్తిసిరి ఆడు కత్తిరిసి ఈడు కత్తిరిసి అడ్డం పెట్టుకుని నడుస్తాడు. కానీ అడ్డం పెట్టుకోకుండా అతన్ని చంపాలంటే నీ ఆయుధాలన్నీ సరిగా ఉన్నప్పుడు, మంచిగా ఉన్నప్పుడు అది సాధ్యమండి. అందుకని శక్తివంతంగా ఉండాలంటే ముఖ్యంగా చాలా జాగ్రత్త తీసుకోవాలి. అనంత శక్తివంతమైంది ఈ ప్రార్థన. ఎటువంటిదంటే అనంత శక్తి, అనంత అంటే దాన్ని ఎవడు కొలతలేడు. కొలతలు లేని శక్తి కలిగిందే ప్రార్థన. కొలతలు లేని శక్తి ప్రార్థనలో ఎటువంటిదంటే కొలతలు ఒక్క మాట చాలండి, ఆ ఒక్క మాటలోనే కొలతలు లేని శక్తి ఉంది. చూడండి, యేసుప్రభు కూడా కొలతలు లేని ఆత్మ దేవుడు ఇచ్చాడంట యేసుప్రభుకి. కొలతలు లేని ఆత్మ అని కొలత ఇంత లెక్కలేదు మనకైతే అట్ట ఇవ్వలైన. చాలామంది ఏమనుకుంటారంటే యేసుప్రభుకి ఇచ్చిన ఆత్మ నాకు కూడా ఈయన, ఆయన కొలత లేని ఆత్మ ఇచ్చావు కదా నాకు కూడా కొలత లేని, నువ్వేమో మొత్తవుదాన్ని నువ్వు నీ బాడీ పనిచేస్తుంది దాంట్లో ఉంటే ఆ ఆత్మ కొలత లేని ఆత్మ నీలో వస్తే నీలో ఉంటే నీ బాడీ ఏమన్నా ఉపయోగపడుద్దా అంటే తట్టుకోలేదు. చూడండి, దేవుడు ఎదురుగా నిలబడి నా కుమారుడు అంటే చాలండి చచ్చిపోతాం మనం, హార్ట్ అటాక్ వచ్చేసి హార్ట్ ఫెయిల్ అయిపోయి రక్తం కక్కుని చచ్చిపోతాం. ఎందుకని దేవుడిని ఎవడూ చూడలేడు, చూసి బ్రతకలేడు అనే వాక్యం ఉంది అక్కడ. అందుకని ఆ వాక్యాన్ని బట్టి దేవుని ఎవడను చూడలేడు, చూసిన ఒకవేళ బ్రతకలేడు చచ్చిపోతాడు. అందుకే పౌలు మోషేతో దేవుడు అంటాడు, నేను నన్ను చూసి నువ్వు బ్రతకవు కనుక నా నీడను చూపిస్తాను చూడు అంటాడు. షేడు మాత్రం చూశాడు, నీడను మాత్రం చూశాడు, అది కూడా తక్కువ. అప్పటికే కళ్ళు మూసిపోతున్నాయి, అప్పుడే కళ్ళు రాలిపోతున్నాయి, అప్పుడే పడిపోయాడు. నీడను చూసి పడిపోయాడండి, ఇంకా దేవుని చూసి ఎవడు బతుకుతాడంటే ఆడిపోతాడు, అది బాక్యం అది. కనుక ఇక్కడ మీకు నేను తెలియజేసే విషయం ఏంటంటే దేవుణ్ణి ఎవరో చూడలేడు, కానీ చూడలేని వాడిని చూపించే అనంత శక్తి కలిగిన మరి గొప్ప స్థితి ఏంటంటే ప్రార్థన, దేవునితో మాట్లాడటం. అనంతమైన శక్తి దేవునిలో ఉంది, మనకు తెలియదు. మనుషులమైన మనం మాట్లాడితే ఇది ఊరిని చెబుతున్నాడు, సోది చెబుతున్నాడు, సొలు చెబుతున్నాడు, అబద్ధాలు చెబుతున్నాడు, మోసాలు చేస్తున్నాడు అనుకుంటాం మనం సహజంగా అది. కానీ ఈ ప్రార్థనలో ఎంత శక్తి ఉందంటే అనంతమైన భూమి ఆకాశాలు మరి పాతాళము ఇవన్నీ నింపదగినంత శక్తి దేంట్లో ఉందంటే మరి మనం ఆలోచించినప్పుడు ఈ యొక్క దేవుడితో మాట్లాడటంలో ఉంది, ప్రార్థనలో ఉంది. ప్రార్థన అంటే దేవుడితో మాట్లాడటం. చాలామంది మనం ఆలోచించినట్లయితే వీళ్ళందరూ దేవుడితో మాట్లాడారు, ఎట్లా మాట్లాడారంటే కళ్ళు తలకాయ కింద పెట్టుకుని భూమికి ఆనించి మోకాలు దండేసి భూమికి ఆనించి ఎవరు మాట్లాడాల. బైబుల్లో అందరూ కూడా ఆకాశం వైపు తిరిగి పైకి లేపి తల కళ్ళు తల్లి చూస్తే కళ్ళుతో ఆకాశాన్ని చూస్తూ ప్రార్థించారు. ఇప్పుడు మనం ఎట్లా చేస్తామంటే సంఘం అంతా కూడా తలకాయ భూమి మీద పెట్టి తలకాయ రుద్దుకుని కొట్టుకుని తల పగిలేదాకా ఏడిసి ప్రార్థన చేస్తాం. అది ఇది అంటే నేను చెప్పే మాట మీకు ఒకవేళ బాధ అనిపించవచ్చు, కానీ అది మీరు చేసేది రైట్ కాదు. ఎందుకంటే ప్రార్థన అంటే అర్థం ఏంటంటే పరలోకంలో దేవుడితో మాట్లాడడం, పరలోకంలో వైపు చూడాలి. చూడండి, ఇంకోసారి మనం చూస్తే మనం దానియేలును చూస్తే ఆయన కిటికీ యెరూషలేము వైపు తిరిపి కిటికీ అంక చూస్తూ ప్రార్థన చేశాడు, కిటికీ అంక చూస్తూ కళ్ళు మూసుకున్నాడు, కటికీ అంక చూస్తూ కళ్ళు తెరిచాడు.
మరి ఎంత కూడా ఎందుకు ఎక్కడే చూస్తున్నాడు ఆయన అంటే అక్కడ ఎరుశలేములో ఉన్న పట్టణాన్ని చూస్తున్నాడు, ఎరుశలేము దేవాలయాన్ని చూస్తున్నాడు. అట్లాగే ఇప్పుడు మనం ఎవరిని చూడాలంటే పరలోకంలో ఉన్న దేవుని చూడాలి. పరలోకంలో పరలోకం అయిపో అంటే ఎక్కడ ఉందంటే అది పరలోకం ఉండదంటే పైన ఉంది అనుకుంటాం మనం, పైన చూస్తాం. అందువల్ల పైకి తలలేపి మన కాళ్ళతో ఆకాశం చూస్తూ ప్రార్థన చేయాలి. అంతే కళ్ళు మూసుకుని నిద్రపోయి చాలా మంది చూస్తే ప్రార్థన చేస్తూనే కోమలోకి వెళ్ళిపోతారు. ప్రార్థన చేసినట్టే ఉంటారు కానీ కోమ నిద్రపోయి నిద్రపోయి ఆమెను అంత తర్వాత ఎప్పుడో గుర్తు తెలుగుతారు, లేకపోతే అప్పుడు ఉంటారు. ఇది రైట్, ఇది ఒక రెండు మాటలు ప్రార్థన చేయి, కళ్ళు తెలిసి చూసుకో, కూర్చొని వెళ్ళకుండా. గంటల గంటల ఆళ్ళతో పాటు ఏకీపించి నువ్వు గంటల గంటలు నిద్రపోతే అది దేవుడికి ఏమైనా ఇష్టం అంటే ఏం ఇష్టం లేదు. దానివల్ల నువ్వు శాప పొందుతావు, దానివల్ల నువ్వు శిక్ష పొందుతావు, దానివల్ల నువ్వు క్షేమం ఉండదు అనేది ఈ సమయంలో మీకు తెలియజేస్తున్నాను. అందుకే కొద్ది మాటలు, ఎందుకంటే కొద్ది మాటల్లో ఎటువంటి శక్తి ఉందంటే అనంతమైన శక్తి ఉందండి. కొద్ది దేవుడితో మాట్లాడే కొన్ని నిమిషాలు మాట్లాడే ఆ నిమిషాలలో దేవుడి దగ్గర ఎటువంటి శక్తి ఉందండి, అనంతమైన శక్తి నీకు వస్తుందండి. అప్పుడు వస్తుందంటే ఇది ఇట్లా ఉంటేనే, ఇట్లా చేస్తేనే అనంతమైన శక్తి వస్తుంది. నీ ఇష్టానుసారంగా చేస్తే శక్తి వస్తుంది, అంతేగా అందమైన శక్తి రాదు, శక్తి వస్తుంది. దేవుడు ఎవరికైనా శక్తినిస్తాడు. ఇప్పుడు చూడండి మనం పంచభూతాలను చూసినప్పుడు ఈ పంచభూతాలు ఎవరికి వెళ్ళకుండా ఉంటుందా? నీరు ఎవరైనా వెళ్ళి నీటిలోకి వెళ్ళి నీరు తాగడానికి ప్రయత్నం చేస్తే నీరు వెనకెళ్ళిపోతుందా? వెనకెళ్ళిపోతాం. గాలి ఎవరినన్నా మరి గాలి ఎవరు ఇంటికి నెలకోకుండా ఇంట్లో ఉన్న వాళ్ళకి గాలి ఇవ్వకుండా అది ఏమైనా వెనక వెళ్ళిపోతుంది అంటే లేదు. అంట వాళ్ళైనా అంటు వాళ్ళైనా అంటని వాళ్ళ అంటరాని వాళ్ళైనా మరి ధనవంతులైనా పేదలైనా గాలి ఎవరినన్నా తాకుండా ఉంటుందంటే లేదండి, అందరం తాగుతుంది. ఇంకా చూస్తే నిప్పు, ఎవరినైనా నిప్పు, నేను నిప్పు వెలిగించుకుంటానంటే వీళ్ళు పేదవాళ్ళు, వీళ్ళు అయోగ్యులు, వీళ్ళు పనికిరాని వాళ్ళు, వీళ్ళు మోసగాళ్ళు, దొంగలు దోచుకుంటారు వీళ్ళు అని చెప్పి ఎవరు అగ్గి మండట్లేదా? లేదండి. భూమి ఉంది, భూమి ఎవరికైనా ఫలం ఇవ్వట్లేదా? ఎవడు ఎవడు దున్నిన భూమి పంటేస్తుందండి. సరిగా దున్నితే, సక్రంగా దున్నితే, దున్నాల్సిన విధంగా దున్నితే భూమి అందరికీ పంటేస్తుంది. దొంగడికి ఇస్తాడు, దొంగ మోసగాడికి ఇస్తాడు, ఎవరికైనా ఇస్తుంది. ఆకాశం, ఆకాశం అయిపో కళ్ళెత్తి దేవుడిని స్తుతిస్తే ఆకాశం నీ మాట వినకుండా ఉంటుందా? పంచిపోతాలన్నీ దేవుడు నీ అందరికి మన అందరి కోసం ఇస్తే మనం దేన్ని ఉపయోగించుకుంటున్నావు? నా ఒకసారి ఆలోచన చేశారు, ఆ పంచిపోతాలు నేను సరిగా ఉపయోగించుకుంటున్నావా? కలుషితం చేస్తున్నాం, చీడగొట్టేస్తున్నాం, పాడు కొట్టేస్తున్నాం, ఎందుకు పర్యాటన చేస్తున్నాం మనం? కనుక సహోదరి సహోదరులారా, జాగ్రత్తగా వాక్యం వినండి. ఎందుకంటే వీటిలో ఏది చిన్న పొరపాటు చేసినా కూడా ఎంత మాత్రమే వెళ్ళమండి. మోస ఏం తప్పు చేశాడండి? చిన్న పొరపాటు, చిన్న పొరపాటికి, చిన్న పొరపాటికి అతని జీవితం ఖండైపోయింది, అంతమైపోయింది. దేవుడు తీసుకెళ్లాల్సింది చూడండి అతని, అదే అతను వీళ్ళందరినీ కానాను దేశానికి పాలు తేనెలు ప్రవహించే దేశానికి మొదటి తీసుకెళ్తానని చెప్పిన ఆయన ఆ పాలు తేనెలు దేశంలోకి ప్రవేశించినట్లయితే ఎంత గొప్పగా ఉండేదండి అతని జీవితం, అతని యొక్క దేహము, అతని యొక్క ఆత్మ, అతని ప్రాణము ఎంత వలసిల్లేది. కానీ మధ్యలో ఆగిపోయింది, ఎందుకంటే చిన్న పొరపాటు. చిన్న పొరపాటు దేవుడు దూరం చేస్తుంది, చిన్న పొరపాటు దేవుడిని దగ్గర ఆశీర్వాదం రాకుండా చేస్తుంది, చిన్న పొరపాటు దేవుడి దగ్గర ఉన్న గొప్ప ధననిధులను మనకు రాకుండా చేస్తుందండి. ఎందుకు మనం ధనం రావట్లేదు అడుగుతున్నాం కానీ, కోరుకుంటున్నాం కానీ మనకు ఆరోగ్యం ఎందుకు రావట్లేదు? ఎందుకు రావట్లేదండి? మన పొరపాట్లు ఉన్నాయి. దేవుడికి మనకి మధ్యలో పొరపాటు ఉంది. దేవుడికి మధ్యలో ఇప్పుడు యేసుప్రభుని దేవుడు ఇచ్చాడు. యేసుప్రభుని మనం హత్తుకోవాలి, ఈయన మాట వినాలి, ఈయన చెప్పింది చేయాలి, ఈయన అనుకున్న విధంగా నడవాలి మనం. ఏ చిన్న తేడా వచ్చినా కూడా దూరమే. ఈ విషయాన్ని మనం అందరం కూడా అర్థం చేసుకోవాలని మీ అందరికి తెలియజేస్తున్నాను. కనుక ఈ ప్రార్థన అంట అనంత శక్తివంతమైనది. అంతేకాదు ప్రార్థన దేవుని సన్నిధికి విశ్వాసి మనసును చేర్చుతుంట. ఈ ప్రార్థన నేను ముగిస్తానండి, సమయం మరి ఎక్కువ చెప్పడం మరి రైట్ కాదు, కనుక నేను వాకి ముగిస్తాను. ఏం చెప్పడిందంటే కూడా ప్రార్థన గురించి మళ్ళీ ఇంకొక విశ్వాసి విశ్వాసి మనసును ఏం చేస్తుందంటే దేవుని సన్నిధికి ఈ విశ్వాసి మనసును చేర్చుద్దంట. దేవుడి సన్నిధికి విశ్వాసి యొక్క యేసుప్రభుని ఎవరైతే విశ్వసిస్తారో ఆ మనసును దేవుడి సన్నిధికి తీసుకెళ్తుంది. అబ్బో చూడండి ఎంత గొప్ప ప్రార్థన, ప్రార్థనకి ఎంత విలువ ఉందో, ప్రార్థనకి ఎంత శక్తి ఉందో. ఒక విశ్వాసి యేసుప్రభుని నమ్మిన వాడు విశ్వాసి యొక్క మనసును దేవుని సన్నిధికి తీసుకెళ్లే అద్భుతమైన శక్తి ఎక్కడుందంటే ప్రార్థనలో ఉంది. ప్రార్థించటం అంటే గంటల గంటల రోజులు కాదండి, అది కూడా గ్రహించాలి. ఎందుకంటే అన్ని రోజులు చాలామందికి దేవుడు అపాయింట్మెంట్ ఇచ్చుంటాడు. నువ్వు ప్రార్థన చేయడానికి రెడీ అయినప్పుడే నీకు దేవుడు అపాయింట్మెంట్ ఇస్తాడు. ఎట్లాగంటే నువ్వు ప్రార్థన చేయాలనుకుంటావు, నీ అవసరం ఉంది ఈరోజు, ఒక 1000 రూపాయలు కావాలి నీకు, కనుక అప్పుడు నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళడానికి రెడీ అవుతున్నావు. అప్పుడు ఏమైంది, అపాయింట్మెంట్ రావాలి మీకు. అపాయింట్మెంట్ వస్తేనే అప్పుడు నువ్వు నిలబడి ప్రార్థన చేస్తావు, లేకపోతే ప్రార్థన చేయలేవు. దేవుడు అపాయింట్మెంట్ ఇచ్చినప్పుడు
ఈ పరిశుద్ధాత్మ నీకు సహకరించినప్పుడు నీ ప్రార్థన దేవుని సన్నిధికి ఎడుతుందని ఈ సమయం మీకు తెలియజేస్తున్నాను. కనుక ఈ విషయాన్ని అర్థం చేసుకోండి, మీ ప్రార్థన ప్రార్థన చేసినప్పుడు మీరు సఫలీకృతమయ్యారా, ప్రార్థన చేసినప్పుడు మీకు మరి శక్తి వస్తుందా, ప్రార్థన చేసినప్పుడు ఆశీర్వదించబడుతున్నావా, ప్రార్థన చేసినప్పుడు నువ్వు అనుకున్నయ్యని జరుగుతున్నాయా, కారణం ఏంటి అనేది ఒకసారి పరిశీలన చేసుకోండి. నీతి నీతి యథార్థత ముందు దేవుడి రాజ్యాన్ని వెతకాలి, దేవుడి నీతిని వెతకాలి, అప్పుడు మీకు అన్నీ వస్తాయి. ప్రార్థన చేసినంత మాత్రం ఏమి రాదు. ప్రార్థన చేస్తే వింటాడు ఆయన, ఆ ప్రార్థనే అక్కడ వాసుకుంటాడు, నోట్ పుట్ నోట్లు వేసుకుంటాడు, నోట్లు చేసుకుని వేసుకొని ఉంటాడు. కానీ ఇవన్నీ సఫలీకృతం చేయాలంటే నువ్వు సరిగా జీవించాలని మీ అందరూ తెలియజేస్తూ ఇటువంటి గొప్ప అవకాశాన్ని ప్రార్థన ధ్యానం ద్వారా నాకు ఇవ్వబడినందుకు దేవుడికి నేను కృతజ్ఞతలు చెల్లిస్తూ మరి మీరందరూ కూడా వాక్యాన్ని జాగ్రత్తగా విని జాగరూకులై విని ఈ సత్య విషయాన్ని అర్థం చేసుకొని మీరు మీ యొక్క సలహాలు ఇవ్వాలని మాకు ప్రార్థించాలని మేము ప్రార్థన చేస్తాము. కనుక మీరు సహకరించండి, సహాయం చేయండి, ఉపయోగపడండి, అందరం కలిసి పనిచేద్దాం దేవుడి పని. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కృప దయగలిగిన మా పరలోక తండ్రి, మీ ఘననామానికి వందనాలు చెల్లిస్తున్నాం. అద్భుతమైన నీ నామం గొప్ప మహిమార్థమై నీ మాటలు మేము విని ఉండగా ఈ మాటల్లో ఉన్న శక్తిని, ఈ మాటల్లో ఉన్న నాయన గొప్పతనాన్ని, గాడ్ మాటల్లో ఉన్న ప్రార్థన వీరత్వాన్ని మీ సన్నిధిలో పెడుతున్నాం. ప్రార్థన ద్వారా ఏమైనా జరిగించా చేస్తావు. నీతో మాట్లాడితే, సరిగా మాట్లాడితే, హృదయపూర్వకంగా మాట్లాడితే ఒక్క మాట కూడా సహాయం చేస్తావు. నీ బిడ్డలు అట్లా ఉండటానికి సహాయం అనుగ్రహింపచేయమని ఈ ప్రార్థన నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన క్రీస్తు యేసు నామములో ఈ విజ్ఞాపనలను అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. మీరందరూ కూడా మరి ఛానల్ చూస్తూ మరి ఉదయం మరి ప్రతి శనివారం 8:30 వస్తుంది ఉదయం పూట, సాయంకాలం 4:00 వస్తుంది వాక్యము. ఈ వాక్యాన్ని విని మీరు ఎంతో ఆస్వాదించబడాలని నేను కోరుకుంటూ మరి ఆ విధంగా ఉంటారని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. అందరికీ నా హృదయపూర్వక వందనాలు.